ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటి అధిగమిస్తూ ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరిగితేనే రాష్ట్రం మొత్తం మొత్తం అభివృద్ధి చెందుతోంది అనేది సో ఇటువంటి నేపథ్యంలో చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి అయితే విశాఖను రాజధానిగా పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ ఈ కళ సాకారం అవుతుందా లేదా అనే చాలా ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ సాకారం అయిపోయింది విజయవాడ విశాఖపట్నానికి చెందిన రాజధాని ఏర్పాటు అక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలనుకున్న దానికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా చకచక సాగిపోతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అంతేకాకుండా మొన్న పదహారవ తేదీన భూమి పూజ చేస్తారు కానీ వాయిదా పడిందని అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ చేయకపోయినా అక్కడ భూమి పూజ మాత్రం జరిగిపోయింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనం అది ఏంటి అంటే చాప కింద నీరులాగా విశాఖలో రాజధాని ఏర్పాటుకు సంబంధించిన పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది విశాఖలో కాపులుప్పాడులో ముప్పై ఎకరాల్లోనే రాష్ట్రంలోనే అతిపెద్ద ఒక గెస్ట్ హౌస్ నిర్మించాలి అని చెప్పి నిర్ణయించారంట జగన్మోహన్ రెడ్డి గారు అది ఆల్రెడీ మొన్న పదహారవ తేదీ దానికి భూమి పూజ కూడా జరిగిపోయింది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న కథలు అంటే సైలెంట్గా హడా లేకుండా ముప్పై ఎకరాల్లో విశాఖలో కాపులుప్పాడలో ముప్పై ఎకరాల్లో ఒక అతిపెద్ద గెస్ట్ హౌస్కి సంబంధించిన భూమి పూజ ఆల్రెడీ జరిగిపోయింది అంటే దాంతోనే విశాఖలో రాజధాని పనులు మొదలైపోయినాయి ఇదే సాక్ష్యం అని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే విశాఖలో మొత్తం స్టేట్ గెస్ట్ హౌస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి భీమిలి నియోజకవర్గం కాపులప్పాడులోని గ్రేహౌండ్స్ కొండ మీద ముప్పై ఎకరాల్లో గెస్ట్ హౌస్ నిర్మించబోతున్నారు దానికి సంబంధించిన డిజైన్ ప్రాజెక్ట్ నిర్వహణ సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలు కూడా ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఆహ్వానించింది దీనికి సంబంధించి ఫ్రీ బిడ్ సమావేశంలో బిడ్స్ వేసేందుకు ఆసక్తి ఉన్న వారాలందరూ కూడా అక్కడికి రావడం వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేయడం ఈ నెల ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఆ బిడ్స్ దాఖలు చేసే అవకాశం కల్పించారంటే అదే రోజు సాయంత్రం కూడా సాంకేతిక ప్రతిపాదనలు సేకరించి ఇరవై ఎనిమిదవ వీడియో కాన్ఫరెన్స్ అంటే ఇరవై ఎనిమిదవ తేదీన ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెక్నికల్ ప్రెజెంటేషన్లను కూడా అధికారులు పరిశీలిస్తారు ముప్పై ఒకటిన అర్హులను ఎంపిక చేసి సెప్టెంబర్ రెండున ఆ సంస్థతో చర్చలు జరుపుతారు నాలుగవ తేదీన ఒప్పందం కూడా కుదుర్చుకొని ఒప్పందానికి సంబంధించిన సంతకాలు కూడా చేయించుకుంటారంట ఏడవ తేదీ నుంచి పనులు ప్రారంభమైపోతాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ఆ ప్రతిపాదనలో వెలు వెలుగులోకి వచ్చిన అంశం అంటే ఆ ముప్పై ఎకరాల్లో ఒక స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మించడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇలా చక్కచక్కగా జరిగిపోతున్నాయని చెప్పి తేదీల వారీగా ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన అంశం ఒకవేళ అదే కనుక నిజమైతే రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఇంకెంతకు మించి పనులు ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఏమున్నాయి ఆల్రెడీ గెస్ట్ హౌస్నే ఏర్పాటు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విశాఖలో పరిపాలనా రాజధాని అతి త్వరలోనే ఏర్పాటు కాబోతుంది అనే సంకేతం కూడా వచ్చేసింది అంటున్నారు కొంతమంది రాజకీయ సీనియర్లు అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలోని అనేక చోట్ల మిగిలిన చోట్ల కూడా గెస్ట్ హౌస్లు కట్టాలని చెప్పి సర్కారు భావిస్తుందంట అందులో అతిపెద్దది ఇప్పుడు విశాఖలో నిర్మించబోతున్నారు ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కాపులప్పాడు అనేది అందుకే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆల్రెడీ ఆహ్వానించేసింది సమగ్ర నిర్మాణ ఆకృతులు అలాగే ప్రాజెక్టు నిర్వహణ సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న సంస్థలన్నీ కూడా ఇప్పుడు ప్రతిపాదనలు అందజేయాలి అని చెప్పి ప్రభుత్వం కోరింది ప్రతిపాదనలు బట్టి ఇందాక నేను చెప్పినట్టు ఆయా తేదీల్లో ప్రతిపాదనలు స్వీకరించి టెండర్లు ఖరారు చేసి మొత్తానికి ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పనులు ప్రారంభించాలి అనేది జగన్ సర్కార్ లక్ష్యం తర్వాత ఎప్పుడు ఎక్కడి నుంచి అక్కడ తరలిస్తారు ఏంటి విశాఖలో ఎప్పటి నుంచి పరిపాలన ప్రారంభిస్తారు అనేది కూడా అతి త్వరలోనే తెలిసిపోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకుడి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి